దుబ్బాక ఉప ఎన్నికల తేదీ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ పోటీ పడుతున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సోలిపేట సుజాత పోటీ చేస్తుండగా మిగతా పార్టీల నుంచి కూడా అభ్యర్థులు బరిలో నుంచి పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ రాబోయే ఉప ఎన్నికలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపబోతున్నారు వాళ్ళ మనోభిష్టం ఏమిటి వాళ్ళు ఎటువైపు ఓటు వేయబోతున్నారనే అంశాల మీద టీ న్యూస్ ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది అందులో భాగంగా ఈరోజు మనం తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో ఉన్నాం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామం ఇది మల్లన్న సాగర్ ముంపు గ్రామం ఇది ఈ గ్రామంలో ప్రజలు ఏమనుకుంటున్నారు రేపు ఎటువైపు వాళ్ళు ఓటు వేయబోతున్నారు ఒక్కసారి వాళ్ళని స్వయంగా అడిగి తెలుసుకుందాం ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళు బాబు మీ పేరేంటి మా పేరు అనిల్ కుమార్ అనిల్ మాది ఏటిగడ్డ కిష్టాపూర్ మల్లన్న సాగర్ ఏమనుకుంటున్నారు మీరు ఈ రాబోయే ఎలక్షన్స్లో ఇప్పుడు మళ్ళీ రామలింగారెడ్డి గారు చనిపోవడంతో ఉప ఎన్నిక జరుగుతున్నది ఈ ఎన్నికల్లో మీరు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఎటువైపు ఓటు వేద్దాం అనుకుంటున్నారు మేము కారు గుర్తుకు ఓటేద్దాం అనుకున్నాం టీఆర్ఎస్ పార్టీని సోలిపేట సుజాత గారిని గెలిపిద్దామని అనుకుంటున్నాం భారీ మెజారిటీ ఎందుకంటే మాది ఊరు పోయినది మల్లన్న సాగర్లా మాకు కొంచెం బాధ ఉన్నది ఆ బాధను కూడా అంతకన్నా మంచి మంచి రెట్టింపు ఏమంటారు లాభం చేస్తారని చెప్పేసి మేము టీఆర్ఎస్కు ఓటేద్దామని అనుకుంటున్నాం మీ పేరేంటి నా పేరు శ్రీనివాస్ గౌడ్ నేను మామూలుగా గీత కార్మికుని ముంపు గురైనాము అయినా ఎందుకంటే టీఆర్ఎస్ మీద అభిమానం మాకు మేము ఎప్పటి నుంచో కారు గుర్తుకేస్తున్నాం ఇప్పుడు కూడా కారు గుర్తుకేసి సుజాత అమ్మని గెలిపించి మా సర్పంచ్ పదాపరెడ్డి ఆధ్వర్యంలో మేము టీఆర్ఎస్కు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం అంటే ఎందుకు మీరు మీకు ఏమేమి ఏమైనా ప్రభుత్వం వైపు నుంచి మీకు ఏమైనా లాభం అవుతుంది అనుకుంటున్నాం మాకు ఇప్పటివరకు ఇచ్చేసారు మాకు ప్యాకేజీలు ఇలా అన్నీ చేసారు కాకపోతే ఇంకా కొన్ని వచ్చేటి ఉన్నాయి అవి రావాలని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి మరి మాకు మామూలుగా అయితే అన్నీ ఇచ్చేసారు సార్ తిగుల స్వామి ఏం చేస్తావు నేను ఇక్కడ కూలి పని చేస్తాను కూలి పని చేస్తాను నేను ఈ ముప్పు గ్రామంలో అన్ని విధాల గవర్నమెంటు మాకు సహకరిస్తుంది అప్పటి నుండి కూడా మేము ముప్పు గురవుతున్నా కానీ మాకు గవర్నమెంటు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కానీ అన్ని విధాల మాకు సహకరిస్తూ ముందు కూడా సహకరిస్తుందని మేము చాలా ముందుకు పోతామన్న నమ్మకంతో టీఆర్ఎస్కు ఓటేసి గెలిపించుకుంటామన్న నమ్మకంతో గెలిపించుకుంటాము ఇదే ఏటిగడ్డ కిష్టాపూర్లో ఒక వృద్ధుడు ఉన్నాడు అతని అభిప్రాయం ఎట్లా ఉందో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం తాత నీ పేరే నా పేరు మురుగర్ మల్లాగౌడ్ నేను దామరంచి ప్రతాప్ రెడ్డిని నమ్ముకున్నాం అప్పటి నుంచి ఆయనే మాకు తోడుగా ఉన్నాడు ఏ దానికైనా మాకు భయం లేకుంటున్నాడు ఇప్పటికైనా ఎవ్వరు ఏ గుర్తు వచ్చినా మేము కారు గుర్తుకే ఓటేస్తాం ఎవ్వరు ఏమన్నా ఏమిచ్చినా మేము అక్కడ ముగ్గం మీ పేరే నా పేరు స్వామి కౌడ స్వామి ఏం చేస్తారు మీరు నేను అగ్రికల్చర్ చేస్తాను ఏమనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కదా మీ ఊర్లో ఏమనుకుంటున్నారు ఇక అకస్మిక రామ్లే గారి చనిపోవడం వలన ఇక ఎలక్షన్లో బై ఎలక్షన్లో జరిగినది కాబట్టి ఇవి తెరాసకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ 80% ఈ విలేజ్ అయితే 80% ఓటింగ్ మాత్రం మా టీఆర్ఎస్కి మద్దతు ఇవ్వడం జరుగుతుంది 80% 90% మాత్రం ఈ విలేజ్ నుంచి సపోర్ట్ గట్టిగా ఇస్తామని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాం విలేజ్ తరపున వచ్చి ఇక్కడ కొంతమంది మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు వాళ్ళని కూడా ఒక్కసారి వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉందో అడిగి తెలుసుకుందాం అని పేరేంది స్వామి స్వామి ఏం చేస్తావు నువ్వు వ్యవసాయం వ్యవసాయం చేస్తావు ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్ వస్తున్నది కదా బై ఎలక్షన్ వస్తూ ఉన్నది మళ్ళీ ఈ నవంబర్ 3వ తారీఖున మీరంతా ఓటు వేయాల్సి ఉన్నది ఏమనుకుంటున్నారు మీ ఊళ్ళో ఏమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు మేము టీఆర్ఎస్కే ఓటు వేయాలనుకుంటున్నాం ఎందుకని మాకు అన్ని అభివృద్ధి మంచిగా చేసాడు సారు మాకు పరిహారం కూడా మంచిగా ఇచ్చాడు ఈ పక్కనే జప్తిలింగపల్లె ల్యాండ్ తీసుకున్నాం మాకు రైతు బంధు కూడా వస్తుంది అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్కే వేద్దాం అనుకుంటున్నాం బాబు నీ పేరేంది అయిలే అయిలే ఏం చేస్తారే వ్యవసాయం అదే మరి ఏమనుకుంటున్నారు మీరు ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది కదా మీ ఎటువైపు ఓటేద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాను ఎందుకే మాకు ఈ 30 గ్రామాలు ఉన్నాం కాబట్టి ఇవరకు వచ్చినాయి ఇంకొచ్చి కూడా మాకు ఇస్తారని ఆ నమ్మకంతో వస్తామని టీఆర్ఎస్కి గెలిపిస్తున్నామని ఆలోచన బాబు నీ పేరు శేఖర్ 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 ఏం చేస్తారు మీరు ఏమనుకుంటున్నారు మరి మీరు ఈ ఎలక్షన్స్లో ఎటువైపు ఓటేద్దాం కార్కేద్దాం అనుకుంటున్నాం ఎందుకే ఇప్పుడు 2 నెలలు అర్థమవుతుంది రామ్లింగన్
ఆయన మధ్యలో రోడ్డు మీద ఇడిచిపెట్టొద్దు కదా, చనిపోయిన మళ్ళీ ఆయనకే ఓటేసి గెలిపిద్దామని అనుకుంటున్నాం. మాకు వేరే దగ్గర రైతు బంధు వస్తుంది, మళ్ళీ మా సర్పంచ్ అండదండలు ఉన్నాడు, అప్పుడు కొంచెం మాకు వచ్చేటి రాలేదు, మాకు ఓపెన్ ల్యాండ్ పైసలు గిట్ల వచ్చేటి రాలేదు, అవన్నీ మాకు మళ్ళీ సుజాత కని గెలిపించి బాజ్ మింజాడితోటి వచ్చేటి తీసుకుందామని అనుకుంటున్నాం. కేసీఆర్ హరీష్రావు అండదండలతోటి వాళ్ళకే మద్దతు, మా కన్న తండ్రి లేక ముంచిన ఆయన్నే లేపిన ఆయన్నే అని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము ఇది చేస్తాము అది చేపిస్తామని చెప్తూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మేము ఇది చేపిస్తామని చెప్పి, మీరేమనుకుంటున్నారు? వాళ్ళు ఇప్పుడు ఓట్లు అప్పుడు వస్తారు, ఈ 20 రోజులు నెల ఉంటారు, మళ్ళీ తర్వాత ఓటు కూడా కనబడరు. అందుకే కేసీఆర్కే ఓటు వేద్దామని అనుకుంటున్నాం. ఓకే సార్. మీ పేరు శ్రీనివాస్? శ్రీనివాస్. శ్రీనివాస్ మీరేం చేస్తారు? నేను వ్యవసాయం చేస్తాను సార్. వ్యవసాయం చేస్తున్నాను. ఏమనుకుంటున్నావు ఒక రైతుగా, ఒక యువకునిగా నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు వాళ్ళు ఇవాళ వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వస్తారు, వాళ్ళు ఇవాళ 4 రోజుల్లో బాగా అవుతుంది వాళ్ళది. మళ్ళీ తర్వాత మనం హరీష్రావు దగ్గరికి పోవాల్సిందే, మన కేసీఆర్ దగ్గరికి పోవాల్సిందే, మనం మన భర్త చేసుకోవాల్సిందే కదా సార్. అందుకే మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోతున్నాం. అంతే కారు గుర్తుకి. బాబు నీ పేరేంటి? నా పేరు పి కనకరాజు. కనకరాజు ఏం చేస్తారు మీరు? అది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది ఊళ్ళో, చిన్న హోటల్, టీ స్టాల్. ఏమనుకుంటున్నారు బాబు ఇప్పుడు మళ్ళీ రామలింగారెడ్డి గారు ఆకస్మికంగా చనిపోవడంతో ఈ బై ఎలక్షన్ వచ్చింది, రేపు నవంబర్ 3న పోలింగ్ జరగబోతు ఉన్నది, ఏమనుకుంటున్నారు మీరు? ఆయన చనిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. ఆయన స్థానంలో ఆయన భార్య గారు నిలబడ్డారు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాము. బాబు మీ పేరేంటి? నా పేరు అశోక్ సార్. అశోక్ ఏం చేస్తారు మీరు? నేను సెంటరింగ్ పనిచేస్తాను. సెంటరింగ్ పనిచేస్తాను. మరి ఏమనుకుంటున్నారు బాబు మీరు ఈ ఎలక్షన్లో, మీ నిర్ణయం ఏమిటి, ఎటువైపు ఓటేద్దాం? కారు గుర్తుగా ఓటేస్తాం. ఎందుకండి? మా కేసీఆర్ మా డబ్బులు మాకు ఇప్పిస్తారని నమ్మకం ఉంది. హరీష్రావు సార్ కూడా హామీ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే మా ఊరు గ్రామ సర్పంచ్ కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉంటాడు, మాకు ఇప్పిస్తారు ప్యాకేజీలు అని మాకు నమ్మకం ఉంది. కేసీఆర్ సార్ అంటే నమ్మకం మాకు అంతే. బాబు నీ పేరు? సార్ నా పేరు వెంకటేష్ సార్. వెంకటేష్ ఏమనుకుంటున్నావు, ఏం చదువుకున్నారా, మీరు ఏం చేస్తారు? మేము సెంటర్ పని చేస్తాం సార్. ఏమనుకుంటున్నారు మీరు? కారు కొట్టుకుని ఓటేసామని. ఎందుకు? ఎందుకంటే మాకు అన్నీ వచ్చినాయి కాకపోతే మొన్న హరీష్రావు గారు చెప్పినట్టు అన్ని హామీలు ఇచ్చాడు సార్ మాకు మీటింగ్లో. ఎట్లా అంటే 65 వాళ్ళు వృద్ధులకు పెన్షన్లు కానీ అవి కానీ ఆగిపోయిన చెక్కుల గురించి కానీ మొత్తం ఇప్పిస్తా అన్నారు. మళ్ళీ 18 సంవత్సరాలకు వాళ్ళకి ఇట్లా ప్యాకేజ్ ఇప్పిస్తా అన్నారు సార్. దాని గురించి మేము అందరం మద్దతు తెలుపుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా చెప్తారు కదా తమ్ముడు, మరి బాగా మేం చేస్తాం అది ఇది అని చెప్పి చెప్తున్నారు కదా. వాళ్ళు వస్తారు సార్, 1 వారం రోజులు ఉంటారు అంతే. వాళ్ళ ప్రచారం 1 వారం రోజులు, తర్వాత మాకున్నది ప్రతాప్ రెడ్డి ఎలక్షన్ వరకు ఉంటుంది. ఎలక్షన్ ఇంతకుముందు కూడా మేము చూసినాం కదా సార్, ఇంతకుముందు చూసినప్పుడు కూడా అప్పుడు ఒక ఎలక్షన్ల వరకు ప్రచారాలు చేసారు, తర్వాత ఆయన మళ్ళీ వాళ్ళు రాలే. ఇషాన్ సార్ నా పేరు. ఇషాన్ ఏం చేస్తావు? నేను డ్రైవింగ్ చేస్తాను. డ్రైవింగ్ చేస్తాను. ఏమనుకుంటున్నారు మీరు? మేమైతే కారు గుర్తుకే ఓటేస్తాం సార్. ఎందుకని? ఎందుకంటే ఇంతకుముందు నుంచి కూడా మేము కారు మన తెలంగాణ ఉద్యమంలో అన్నిట్లో పార్టిసిపేట్ అయినాం. మళ్ళీ ఒకటి ఏంటంటే తెలంగాణ అభివృద్ధికి కూడా సహకరించాలని మేము అనుకుంటున్నాం. అందుకనే కారు గుర్తు, అప్పటి నుంచి అయినా కారు గుర్తే ఇప్పుడు కూడా కారు గుర్తు. వెంకటేష్. వెంకటేష్ ఏం చేస్తావు? డ్రైవింగ్. డ్రైవింగ్ చేస్తావు. ఏమనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఎలక్షన్లో ఎటువైపు పోటేద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తుకండి. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు సరే, ఇప్పుడు ఆ పార్టీలు వస్తారు, ఈ పార్టీలు వస్తారు, స్వర్గీయ రామలింగారెడ్డి చనిపోతే ఏ పార్టీ కూడా ఇక్కడ రాకపోతుండే. మాకు ఏది ఉంది పార్టీ? టీఆర్ఎస్. మేము అప్పటి నుంచి తెలంగాణ నమ్ముకొని ఉన్నాం, కేసీఆర్ గారు నమ్ముకొని ఉన్నాం, హరీష్రావు గారు నమ్ముకొని ఉన్నాం, రామలింగారెడ్డి గారిని నమ్ముకొని ఉన్నాం. స్వర్గీయులు ఇప్పుడు వాళ్ళు అయిపోయారు, రామలింగారెడ్డి కాలం చేశారు. వాళ్ళకి ఇట్లా చనిపోకపోతే ఏ పార్టీ ఇప్పుడు మా దగ్గర రాకపోతుండే కదా సార్. ఇప్పుడు సరే మేము ముంపు గ్రామాలు సార్, తెలంగాణ పాయంలో మేము ముంపు గ్రామాలలో మేము మునిగిపోతున్నాం, మాకు బాధాకరమే. కానీ మేము కేసీఆర్ నమ్ముకుంటే మేము అభివృద్ధి పోతామేమో అంతే. ఖచ్చితంగా మేము కారు గుర్తుకు కొట్టేస్తాం, సుజాత కన్న గారికి గెలిపిస్తాం. ఇక్కడ కొంతమంది ఇంకా రైతులు ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడిద్దాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. బాబు మీ పేరు? లింగంగౌడ్. లింగంగౌడ్ ఏం చేస్తారు మీరు? ఎదురుగిస్తాం. ఎదురుగిస్తారు. ఏమనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ రామలింగారెడ్డి చనిపోయిన తర్వాత ఈ ఎలక్షన్ వచ్చింది, మధ్యంతర ఎలక్షన్ ఉప ఎన్నిక వచ్చింది, ఇప్పుడు 3న పోలింగ్ జరగబోతున్నది, ఇంకా అనేక పార్టీలు వస్తున్నాయి, ప్రచారాలు చేస్తున్నాయి, మీరేమనుకుంటున్నారు?
కారు గుర్తుకే ఓటేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా మాకు చేసేది మాది ముంపు గ్రామం, మలన్న సార్ ముంపు గ్రామం, మాకు 80% దాకా వచ్చినాయి, ఇంకొచ్చేటి ఉన్నాయి. ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా మాకు ఏమి చేయదు. మళ్ళీ కారు గుర్తుకేస్తేనే కేసీఆర్ కానీ హామీ ఇచ్చిండు, నిన్న మీటింగ్లో హరీష్ రావు కూడా హామీ ఇచ్చిండు, ప్రమాణం చేసిండు. మాకు 62 నెలలకు రానోళ్ళకి ఏమి ఏం లేదు, ఏ పైసలు రాని ఉన్నా అందరికి ఇప్పిస్తాను, ప్రమాణం చేసిండు. అందుకే కారు గుర్తు కొట్టేయాలని నిర్ణయించుకున్నాం. బాబు నీ పేరేంది? ఏమనుకుంటున్నారే మరి మీరు ఎలక్షన్లో ఎటు ఇద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తుకేస్తాను. అంతే. ఎందుకని? ఎందుకని అంటే ఇప్పుడు మా ముగ్గురు గ్రామం కదా, ముగ్గురు గ్రామం కాబట్టి ఇప్పుడు కొన్ని జాగాలు రాలే, కొన్ని ఇంటి దగ్గర డబ్బులు రాలేవు, ఊరు సంబంధించిన జాగా కూడా రాలేదు. అవి ఇవి మేలు చేస్తాను అని మన మీటింగ్ పోయినాం. హరీష్ రావు హామీ ఇచ్చిండు, సిద్ధిపట్ల ఇచ్చిండు, ఇక్కడ తోయిటలు ఇచ్చిండు. ఇవేటి మేము మునిగున్నాం కదా, దానికే ఎత్తే మాకి మేలు చేస్తామని కారు గుర్తు కొట్టేస్తాం. బాబు మీ పేరు? మల్లేశం సార్. మల్లేశం గారు మీరు ఏం చేస్తారు? నాయ బ్రహ్మణ్ సార్, బార్బార్ బార్బార్ ఏమనుకుంటున్నారు మీరు ఈ ఎలక్షన్లో ఎటువైపు మీరు ఓటేద్దామని? కారు గుర్తుకు ఓటేస్తాం సార్. ఎందుకని? మాకు ఇంతమందికి హరీష్ రావు కూడా మాకు హామీ ఇచ్చిండు సార్. ఏమనంటే 65 అబోవ్ వాళ్ళకు, 18+ వాళ్ళకు ఒక 75% నష్టపరిహారం వచ్చింది, ఒక 25% రావాలి. ఇప్పుడు ఇండ్ల పైసలు కొద్దిగా రావాలి, R&R కూడా రావాలి. ఇంకా ఇవన్నీ మాకు కడుపులో పెట్టుకొని చూసుకుంటాను హామీ ఇచ్చిండు. మళ్ళీ ఒకటి ప్రతి నయా పైస కూడా దగ్గర ఉండి ఇప్పిస్తాను హామీ ఇవ్వడంతోనే కారు గుర్తు కొట్టేద్దాం అనుకుంటాం సార్. బాబు మీ పేరు? రాజగౌడ్. రాజగౌడ్ మీరేం చేస్తారు? ఈదులు ఇస్తాం గీత కార్మికులు. గీత కార్మికులు ఏమనుకుంటున్నారే మీరు ఇప్పుడు ఎలక్షన్లో? ఏమనుకుంటున్నారు? కారు గుర్తు కోటేస్తాం. ఎందుకని? ఎందుకంటే గవర్నమెంట్ అది ఉంది. ఇంతకుముందు హరీష్ రావు గారు మాకు అప్పుడు సంతకాలు పెట్టినప్పుడు కూడా హామీ ఇచ్చిండు, మొన్న పోతే కూడా హామీ ఇచ్చిండు. మాకు ఆ నమ్మకం ఉంది, ఎందుకంటే ఆయన చేస్తాడు, చేసి చూపిస్తాడనే ఉద్దేశంగానే ఆ మాట మీదనే మేము ఉన్నాం. మళ్ళీ రేపు పోయినా ఈ విలేజ్ ఎట్లుందో మళ్ళీ అడిగి పోయినా కానీ ఆ విలేజ్ అట్నే కట్టించి మా గౌడ సంఘం కానీ ప్రతి కులాలకు కానీ ఏది కావాలన్నా కమిటీయాలు కానీ ఏది కానీ కట్టిస్తాను హామీ ఇచ్చిండు. మొన్న సిద్ధిపేట దొరకపోతే కూడా అట్నే చెప్పిండు, నిన్న మీటింగ్లో కూడా అదే రకంగా చెప్పిండు. మళ్ళా మేము ఇంక ఏ వాళ్ళకి ఇచ్చినా ఎన్నో పార్టీలు వస్తాయి కానీ మాకు సాగర్ ఇవ్వలో ఎరియాలు వస్తారు, రేపు పోతారు. ఇది మనకి ఇక్కడి ముంపు గ్రామం, మల్లన్న సాగర్ ముంపు గ్రామం అయినటువంటి తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్కు సంబంధించిన యువకులు, రైతులు, వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజల అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. మాకు పూర్తి విశ్వాసం అటు కేసీఆర్ మీద ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంది, హరీష్ రావు గారి మీద ఉంది. అందుకని మేము ఖచ్చితంగా రాబోయే ఉప ఎన్నికల్లో కారు గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తామని చాలా బలంగా చెప్తున్న పరిస్థితి ఏటిగడ్డ కిష్టాపూర్లో కనిపిస్తున్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, ఏటిగడ్డ కిష్టాపూర్.